ఇదే మా ఇల్లు మీ ఇల్లా అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేను ఉండే చోటు ఇక్కడ చక్కెర పొంగలి దద్దోజనం అన్నీ ఉంటాయి మా అమ్మే వండుతుంది అదిగో మా ఆవిడ అలివేలు పుట్టిల్లు మంగాపురం కొంచెం కోపం ఎక్కులే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అలివేలు వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను ఏంటయ్యా ఇది అందరికి ఎంకరని ఊరికి చూపిస్తావా అసలే మనకి ఎంత తప్పుంది కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలే ఇప్పుడు తీరేను నిలువుదోపిడి అనే నిండా ఎప్పుడు పోయాను ఊరికే కాదు అలివేలు చీటీ తీసుకున్నాగా ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం కళ్యాణ కట్టుకు వెళదామా తొందరగా తానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు వెళ్ళండి కూర్చోండి మనవాడే ఇదిగో పాపకు మూడు కత్తెరలు బాబుకు మొత్తం తలనీలా దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి గాటు పడకుండా చెయ్యి ఎంత మాట అన్నారమ్మా భక్తులకి ఎంకన బాబు దేవుడు మాకి కత్తే దేవుడు దీనికి మాట రానివ్వను ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 అనుకోమ్మా గోవింద 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 నువ్వును గోవింద 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 నా బ్యాగ్ కూడా వేసేసా నా బ్యాగ్ కూడా వేసేస్తా అరేరే అదేంటి సంచులు కూడా వేసేశారు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలు అంటే చాలా ఇష్టంంట అందుకనే అన్ని వేసేసాం మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపరా మేము భద్రాచలం వెళ్తాం అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేశారు వాళ్ళకి ఏమైనా సాయం చేయరాదు అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడి కప్పు భక్తులు మన కప్పు అందులోను కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండి నాది నేనే వాళ్ళకి సహాయం చేస్తాను ప్రయత్నించు లత్తమ్మ దొంగో అలివేలు మంగమ్మ దొంగో ఏ హుండిలో దొంగతనం చేస్తున్నావా ఏ ఎన్ని చెప్పండి ఏమండి ఏమిటండి ఇది ఏయ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు అయితే సింహాచలం మీరే భద్రాచలం మీరే అన్నవరం మీరే కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు వేయలు పెట్టారు ఏడు కొండలాయనా ఈ కలిరాతు నీకే ఏయించాడు శంకర స్వామి అసలు దేవుళ్ళకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు అదేమిటి స్వామి మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా అదే కలి వైపరీత్యం తోమాల సేవకు వేళైంది భక్తులు ఎదురు చూస్తున్నారు అది కాదు సార్ కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం అంతవరకు ఎవరైనా చెప్పినా నేను సార్ చిల్లిగా ఆవిడికి వెళ్ళ సార్
ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు పొండ్రే మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు కోర్టు ఏపిస్తావు నాకు నో కేసును ప్రొలాంగ్ చేస్తూ వైదనే అడగాలి మీ క్యారెక్టర్స్ లాగే మీ నోర్లు కూడా కప్పు కొడుతున్నాయి ఏం ఫెస్ట్ వాడతారు మీరు బుగ్గు పిల్లల ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వైదో మీదకి వినిపించాలి కమ్ ఆన్ బ్యాంక్ అడ్రా భద్రాచలం దేవుడో కొండ మీద ఆనవరం దేవుడో కొండ మీద దేవుళ్ళు అందరూ కొండ మీద ఎందుకున్నట్టండి కాదండి దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు అందరూ భూమి మీదే ఉండేవారా అవును మనం పాపాన్ని ఎక్కువ చేశాం బరువు ఎక్కి భూమిల కింద దిపేంది దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు ఒరేయ్ లాంచాపే ఇటు దిప్పే నాకు ఏతరాదండి డబ్బులు లాగా పెద్దవాడు ఎక్కి లాంచ్ టికెట్ రేట్ ఎంతండి పెద్దోళ్ళకి 12 రూపాయలు అమ్మా పిల్లలకు 6 రూపాయలు ఎందుకక్క భయపడతావు చీటీ రాసిస్తాంగా మా దగ్గర డబ్బులు లేవండి తిరుపతి నుండి లారీలో వచ్చామండి చీటీ ఇస్తామండి చీటీ ఏంటి చీటీ ఏంటి నేను తిరుపతిలో కూడా ఇచ్చామండి తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం చీటీ లేదు గీటీ లేదు అండి ప్లీజ్ అండి ప్రతివాడికి నామాలే లాంటి అంటే యానోకరం అయిపోయింది ఎక్కడివో డబ్బులు లేవు నేను ఎక్కడివో డబ్బులు లేవు నువ్వు అక్కడ కాళ్ళు కాల్చునే అక్క నా కాళ్ళ మీద ఉంచారా నీ కాళ్ళు కాల్తే అక్క పర్వాలేదురా చూసావక్క మనకి ఇక్కడ కాళ్ళు కాల్తుంటే అక్కడ రాముడు గుడిగంటను మోగించి మనల్ని నెక్కిరిస్తున్నాడు ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే అబ్బే ఏం లేదు ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని శరబట్టింది ఇక్కడే ఇదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది కావాలంటే గుర్తులున్నాయి చూడండి లేడి పాదం పక్కనే రాములవారి పాదం ఇప్పుడు చెప్పండియ్యా మా రాములవారి పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా ఓ అంజయ్య ఎట్లా చందరా ఈ కసరకందులు మన రామన స్వామి మీద నిందలేసినారు వీళ్ళకు పన్నశాల చూపిస్తావేంటి ఆగాగులు అచ్చను ధరా కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం చిరసిరమంటదిలే ఏం చెంచు వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోన్లా మాత్రం కుయ్యరా మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా ఆయన ఎవరనుకున్నారు ఆయన భద్రాచలానికే దొర ఆయనకి తెలియంది ఏమీ ఉండదు అవును గాని జోడు కోన్ల కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు నీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు ఊరుకోదరా పసికోనల దగ్గర పెద్ద మాటలు ఊరికెను కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం అసలు తప్ప ఆయనది కాదు ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది రాముడు లక్ష్మణుడితో సీతమ్మను అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా ఎవరైనా చుట్టాలు ఇంట్లో పెట్టచ్చుగా ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్లి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా అంత కాక దొరా దొరా నువ్వు భద్రాచలానికి దొర అన్నారు కదా మేం గుడికెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు అందుకని గుడికి చీటీ రాసివా అవుందరా మేం కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం ఒట్టు తిరుపతయ్య గుండు ఓ అంజయ్య రామయ్య దొరా పిలిచినావా ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు ఆహా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం బాగుంది బాగుంది మా దుర్గక్క గుడికెళ్దాం పదండి స్వామి మన ముడుపు మనకు అందింది
వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏమొలచించారు? వాళ్ళ ఎడబాటు కలివైపరిత్యం, దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను, మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా, ఆ బాధ్యత నాకు అప్పగించు. ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య. వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి, ఈ పిల్లల పుణ్యమా అని. ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి. నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్ళిరానే రామయ్య. వెళ్ళిరా. మనం తయారు చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఫైల్ మేజిస్ట్రేట్ చూశారంటే వాడేంటి వాడు బాబా ఎలా ఇస్తాడు విడాకులు? నా ఫైల్ అంతా కొట్టేసింది. ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి 10 డేస్ పట్టింది. మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో 10 డేస్ పడుతుంది. మళ్ళీ కేసు వాయిదా పడినట్టే. పుడతా నిన్ను పంపించిన పుడతా ఎవరో చెప్పు చెప్పు.